వాసవి విసిఐ నిత్య వార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం. వాసవియలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. నేటి ముఖ్యాంశాలు. పినగొండ పుణ్యక్షేత్రంలో మహిషాసుర మర్దిని అలంకారంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. వాసవి మిషన్ టుడే 2020 దసరా ప్రత్యేకం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో దసరా నవరాత్రి ఉత్సవాల విశేషాలు. మహిషాసుర మర్దిని అలంకారంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. దేవి శరణ నవరాత్రులలో 9వ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో దర్శనమిచ్చారు. శరణ నవరాత్రులలో 9వ రోజు నవమి, దీనినే మహానవమి అని అంటారు. పెనుగొండలో మహానవమి నాడు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు అనుగ్రహించారు. మహాలక్ష్మి రూపిణి అయిన దుర్గాదేవి అష్టభుజాలతో ఆ దుష్ట రాక్షసుడైన మహిషాసురుని సంహరించి ముల్లోకాలకు మేలు చేసి మహిషాసుర మర్దినిగా అవతారమెత్తింది. మహిషాసురుడు వల్ల అష్టకష్టాలు పడుతున్న ఇంద్రాది దేవతలు తమ శరీరం నుంచి దివ్య తేజస్సును బయటకు పంపారు. ఆ తేజస్సులన్నీ ఒకటిగా విలీనమై ఒక దివ్య తేజోమూర్తి అవతరించింది. ఆ దివ్యమూర్తికి దేవతలందరూ తమ ఆయుధాలను సమర్పించారు. హిమవంతుడు తన వంతుగా సింహాన్ని ఆ శక్తికి అందించాడు. ఇలా సింహవాహినిగా రూపొందిన ఆ శక్తి తన మహోన్నత బలంతో మహిషాసురుడి సేనాపతులైన చక్షురుడు, చామరుడు, ఉదద్రుడు, భిష్కలుడు, బిలాలుడు మొదలగు రాక్షసులను సంహరించింది. ఆ తరువాత జరిగిన భీకర యుద్ధంలో మహిషాసుని హతమొందించి మహిషాసుర మర్దినిగా అవతారమెత్తింది. ఈ అవతారమూర్తి అలంకారంలోనే శరన్నవరాత్రుల్లో చివరి రోజైన ఆదివారం నాడు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దర్శనమిచ్చారు. సింహవాహినిగా ఒక చేత్తో త్రిశూలాన్ని ధరించి మహిషాసుని సంహరిస్తున్న రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. సమస్త భయాలను పారద్రోలి భక్తులకు ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే మహిషాసుర మర్దినిగా అలంకరింపబడిన వాసవి అమ్మవారికి భక్తజనం ప్రణమిల్లింది. జై వాసవి. మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. వాసవి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీ అందరూ ఇల్లా పాపలతో, భోగభాగ్యాలతో, ధనధాన్యాలతో, సుఖ సంతోషాలతో, శాంతి సౌఖ్యాలతో హ్యాపీగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి యొక్క దసరా ప్రత్యేక చెడుపై మంచి సాధించినటువంటి విజయానికి గుర్తుగా చెప్పుకుంటాం. కాబట్టి మనందరం ప్రజెంట్ ఎదుర్కొంటున్నటువంటి యొక్క కరోనా మహమ్మారి అనే ఒక చెడు ఈ యొక్క దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ సమస్య పూర్తిగా నయమైపోయి అందరం కూడా సాధారణ జీవితం, గతంలో ఎలా అయితే చక్కగా ఒక సాధారణ జీవితాన్ని ఎలా లీడ్ తీసుకున్నామో మళ్ళీ అటువంటి సుఖ సంతోషాలు, శాంతి సౌఖ్యాలు మనందరి జీవితాల్లో వెళ్ళి విరియాలని చెప్పని మనస్ఫూర్తిగా ఆ వాసవి అమ్మవారిని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి. పెనుగొండలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి అలంకార విశేషాలు తెలుసుకున్నాం కదా. ఇక దసరా పండుగ విశేషాలను వాసవి అని తులసి ద్వారా విందాం. థ్యాంక్ యూ వాసవి అని స్వప్న. ఆంధ్రప్రదేశ్లో దేవీ నవరాత్రులు. దసరా అంటేనే నవరాత్రులు. నవరాత్రుల్లో అమ్మవారి దేవాలయాల్లో దీపకాంతులతో దేదీప్యమానంగా వెలుగుతాయి. నవరాత్రులు అంటే నవ అహోరాత్రులు అని అర్థం. అంటే 9 పగళ్లు 9 రాత్రుళ్లు నిర్వహించే దేవీ పూజల్లో ఒక ప్రత్యేక విధానం ఉంది. ఆశ్వీజ శుక్లపక్ష పాడ్యమి తిథి నుంచి నవమి వరకు 9 రాత్రులు 9 పగళ్లు అమ్మవారిని పూజించుకుని ప్రశస్తంగా చెబుతారు. దీనినే శరణ్ నవరాత్రులు లేదా దేవీ నవరాత్రులు అని అంటారు. 9 రోజుల్లో నవదుర్గలను నిష్ఠగా ఉపాసించే ఆరాధకులకు దేవి అనుగ్రహం లభిస్తుంది. దేవీ అర్చనల్లో లలిత సహస్రనామాలు, దుర్గా సప్తశతి పారాయణ చేసే భక్తుల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది. చెవి గ్రహణ శక్తికి సంకేతం. అందుకే ఏదైనా కొత్త విద్యను నేర్చుకోవాలనుకునేవారు ఈ రోజున ప్రారంభిస్తే మంచి ఫలితం ఉంటుంది. జమ్మి చెట్టుని పూజించటం లక్ష్మీప్రదమని పురాణాల్లో చెబుతారు. సమీవృక్షం సువర్ణ వర్షం కురుస్తుందని శాస్త్రాల్లో ఉంది.
విజయదశమి రోజున పూజలు అందుకున్న జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో ధనస్థానంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుంది. దసరా సందర్భంగా తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాం. వాసవి అని రత్నశ్రీ చెబుతారు. రత్నశ్రీ గారు, థ్యాంక్ యూ. వాసవి అని తులసి, తెలంగాణలో బతుకమ్మ వేడుకలు. తెలంగాణలో దసరా అంటే బతుకమ్మ పండుగ. బతుకమ్మను శక్తి స్వరూపినిగా కొలిచే 9 రోజుల పండుగ. బతుకమ్మ అచ్చంగా ఆడబిడ్డల పండుగ, ఆడబిడ్డల చుట్టూ అల్లుకున్న అనుబంధాల పండుగ. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై 9 రోజుల పాటు శుద్ధుల బతుకమ్మ దాకా తెలంగాణ పూలవనంగా మారి బతుకమ్మ ఆటపాటలతో పులకరించిపోతుంది. ఈ 9 రోజుల పాటు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడతారు. నవరాత్రికి మొదటి రోజున బతుకమ్మను పూలతో అలంకరించి ఆడపడుచులతో ఒక చోట చేరి పాటలు పాడి ఆనందిస్తారు. చివరి రోజున బతుకమ్మను నిమజ్జనం చేసి తరువాత పండుగను చేసుకుంటారు. చివరి రోజు అత్యంత మనోహరంగా ఉంటుంది. ఆ రోజు మగవారు తంగేడు గునుగు పూలను సేకరిస్తారు. ఇంటిళ్ళపాది కూర్చుని గునుగు పూలు, తంగేడు పూలు, కలువ, ఇతర రకాల పూలతో బతుకమ్మను తయారు చేస్తారు. పసుపుతో చేసిన గౌరీమాతను పెట్టి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలతో గౌరీదేవిని కీర్తిస్తూ ఆడపడుచులు ఆడతారు, పాడతారు. ఆపై చెరువులో లేదా సమీప జలాలలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ తెలంగాణకు మాత్రమే ప్రత్యేక పండుగ. తెలంగాణ వనితా వాసవీయన్లకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ తమిళనాడులో విజయదశమి విశేషాలను వాసవీయన్ స్వప్న ద్వారా విందాం. థ్యాంక్ యూ వాసవీయన్. రత్నశ్రీ, తమిళనాడులో దసరా బొమ్మలు కొలువులు. తమిళనాడులో కూడా దసరా పండుగ 9 రోజులే జరుపుతారు. దసరా వస్తుందంటే వారం రోజుల ముందు నుంచే దేవాలయాలను శుభ్రం చేస్తారు. ఈ ప్రక్షాళన కార్యక్రమంలో భక్తులు కూడా ఆలయ ఉద్యోగులతో కలిసి ప్రక్షాళన చేయడం ఇక్కడ సాధారణంగా కనిపించే సన్నివేశం. దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాక అమ్మవారికి రోజుకొక అలంకారం చేస్తారు. భక్తులు దేవాలయాలకు వెళ్లి లలితా సహస్రనామ పారాయణం చేస్తారు. ఎంతో శ్రావ్యంగా అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడతారు. తమిళనాడులోని దేవాలయాల్లో ప్రత్యేకత ఏంటంటే బొమ్మల కొలువులు. దీనిని కొలు అంటారు. ఈ కొలువులను చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్తారు. తమిళనాడులో దసరా అంటే బొమ్మల కొలువులు సందడే ఎక్కువ. ఇంటింటా కూడా చిన్న చిన్న నమూనా బొమ్మలతో బొమ్మల కొలువులను ఇంటి వెలుపల ఏర్పాటు చేస్తారు. 5 మెట్లు, 7 మెట్లు లేదా 11 మెట్లతో బొమ్మల కొలువులను ఏర్పాటు చేస్తారు. ఎన్ని మెట్లు ఏర్పాటు చేసినా కూడా పై మెట్టులో లక్ష్మి, సరస్వతి, దుర్గామాత ప్రతిమలను ఉంచుతారు. కింద మెట్టులో పిల్లల చేత బొమ్మలను పెట్టిస్తారు. దుర్గామాత దుష్ట రాక్ష సంహారానికి గౌరవ చిహ్నంగా తమిళనాడులో బొమ్మల కొలువులు పెట్టడం సాంప్రదాయంగా పాటిస్తున్నారు. శరన్నవరాత్రులలో చివరి రోజున పిల్లల పుస్తకాలను అక్కడ పెట్టి సరస్వతీదేవి పూజ చేయిస్తారు. పిల్లల యొక్క అక్షరాభ్యాసాలను కూడా చేయిస్తారు. దేవి మహత్యాలను కథలు కథలుగా పెద్దలకు, చిన్నారులకు వివరిస్తారు. పాటలతో విషయాలన్నింటినీ కూడా అందరికీ తెలియపరుస్తారు. ఈ విధంగా నవరాత్రులు కూడా తమిళనాడులో సందడే సందడిగా కొనసాగుతుంది. ఇప్పుడు తమిళనాడులో దసరా పండుగ విశేషాలను తెలుసుకుందాం కదా. మరి కర్ణాటకలో దసరా విశేషాలు ఎలా జరుగుతాయో వాసవి అని తులసి ద్వారా తెలుసుకుందాం. థ్యాంక్ యూ వాసవి అని స్వప్న. కర్ణాటకలో భిన్న అలంకారాల్లో అమ్మవారు. కర్ణాటకలో దసరా అంటేనే మైసూరులో జరిగే ఉత్సవాలే గుర్తుకొస్తాయి. మైసూరు దసరా ఉత్సవాల్లో దేశ విదేశాల్లో ఖ్యాతి పొందాయి. మైసూరు మహారాజా వారి వంశస్థులు పాల్గొనే ఈ ఉత్సవాలు చూసేందుకు పర్యాటకులు ఏటా తరలి వస్తుంటారు. కర్ణాటకలో కూడా దసరా 9 రోజుల వేడుకే. ఇక్కడ 9 రోజుల పాటు అమ్మవారికి అలంకారాలు చేస్తారు. అయితే ఇక్కడ అలంకారాలు కాస్త భిన్నంగా ఉంటాయి. తొలి రోజు బాలింత అలంకారంలో నవరాత్రులు మొదలవుతాయి. 5వ రోజు సరస్వతీదేవి అలంకారము, దుర్గాదేవి అలంకారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలంకారాలు ఉంటాయి. మధ్యలో
చివరి రోజు చాముండేశ్వరీదేవి అలంకారం ఉంటుంది. మధ్యలో పసుపు కుంకుమలతో అలంకారాలు 2 రోజులు ఉంటాయి. ఆ రోజుల్లో అమ్మవారిని పూర్తిగా పసుపుతో కుంకుమతో అలంకరిస్తారు. చివరి అలంకారమైన చాముండేశ్వరీదేవి అలంకారము ముగిశాక వివిధ రకాల కూరగాయలు పండ్లతో అలంకారం చేయటంతో నవరాత్రి అలంకారాలు ముగుస్తాయి. ఇంతటితో నేటి వార్తా సమాహారం సమాప్తం. వాసవీయులందరికీ మరొకసారి దసరా పండుగ శుభాకాంక్షలు. జై వాసవి. జై వాసవి.